ఎందుకంటే ఇంతమంది జనంతో ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ మన అందరినీ కాపాడడానికే వాళ్ళు ప్రయత్నం. అది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఉన్నవాళ్ళు పోయి ట్రీట్మెంట్ తీసుకోమంటారు. అంతే తప్ప మిమ్మల్ని జైలేస్తలేము, మిమ్మల్ని శిక్షిస్తలేము, మిమ్మల్ని ఉరేస్తలేము. దయచేసి మీ కొరకు, మీ పిల్లల కొరకు ఇంటి నుంచి బయటికి రావద్దు అంటున్నాం. ఎందుకంటే మీరు ఉండేది మేము కొంచెం కఠినంగా ప్రవర్తిస్తున్నామని మీరు అనుకుంటారు. మా ఉద్దేశంలో మా తృప్తి మిమ్మల్ని కాపాడుతున్నాము. ఒక్క ప్రాణాన్ని కాపాడినా అది మా గ్రేట్నెస్గా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మరి ఇప్పుడు ప్రధాని గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా అధికారులు కానీ ఇంట్లో వండి ఏసీ చేసుకోవచ్చు. మేము ఎక్కడ పడినా మా జీతాలు వస్తాయి, అది కాదు ముఖ్యం. మనం ప్రజలకు ఎంతవరకు మన సేవ చేసి అదృష్టం వచ్చింది ఇది, ఆ అదృష్టాన్ని వినియోగించుకోవాలని చెప్పి మా భార్య పిల్లల దగ్గరికి మేము పోతలేము. ఎందుకంటే నేతవారి భార్య పిల్లలను కాపాడన్నదే మా లక్ష్యం. కాబట్టి మీరు ఇళ్ళకి వెళ్ళి రాకండి, మీ పిల్లలను కాపాడుకోండి, మీ గ్రామాన్ని కాపాడుకోండి, ఈ దేశాన్ని కాపాడండి. దానికి ప్రజలే, ప్రజలు లేని దేశం లేదు, ప్రజలు లేని గ్రామం లేదు. ఇప్పుడు మీ ఇంటి పక్క ఏ ఒక్కరికి వచ్చినా నేతలందరూ చుట్టుకపోతుంది. అందుకనే మేము బయటికి రాకుండా మేము ఆలోచిస్తున్నాం. దానికి మీరు అనుకుంటూ కావచ్చు పోలీసు వాళ్ళకి ఏడా పని లేదు, మమ్మల్ని రాణిస్తలేరు, మమ్మల్ని మీరు వచ్చి తిరిగిపోతే మాకు అవసరం కాదు. ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు పోతే ఈ రోగంతో ఆ బాధ నువ్వు కొన్ని కోట్లు పెట్టినా కట్టలేవు, తెచ్చుకోలేవు. తల్లిదండ్రి పోయినా కూడా ఆ కొడుకు అనాథ అవుతాడు. మేము ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దీనికి ఇంత కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రజల మీద ప్రేమ, అభిమానము, వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మేము డిపార్ట్మెంట్లకు వచ్చినప్పుడు ఒక ప్రమాణం చేస్తాం. ప్రజల ఆస్తులను, ప్రజల ప్రాణాలను కాపాడతామని చెప్పి అక్కడ ఓటు తీసుకుంటాం, దాన్నే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతకుమించి ఎక్సెస్ ఏం చేస్తలేము. మీరు అట్లాంటివి ఏమైనా ఉన్నట్లేదంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము దాన్ని సరిదిద్దుకుంటాం. దయచేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, బీజేపీ పెద్దలందరికీ నమస్కారం. మేరకి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి లాక్డౌన్ చేయడం, ఈ దేశాన్ని కూడా లాక్డౌన్ చేయడం, అనేక దేశాలు కూడా లాక్డౌన్ చేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళలో ఉండాలని, బయటికి రాకూడదని, ఈ కరోనాకు మందు లేదు అని స్పష్టంగా మోడీ లాంటి పెద్దవాళ్ళే చెప్తున్నారు. అది తెలిసి కూడా ప్రజలు చాలా వరకు బయటికి రావడం దౌర్భాగ్యం. దాన్ని ఎంత కట్టడి చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా శ్రమిస్తున్నారు, కొంచెం బెదిరిస్తున్నారు. అయినా కొంతమంది విచ్చల విడిగా తిరుగుతూనే ఉన్నారు. మీ మంచి కోసమే చేస్తున్నారు వాళ్ళు. ప్రజాసేవకులు, నాయకులు ఉండొచ్చు, ఎంప్లాయీస్ ఉండొచ్చు, ఇంకెవరైనా మిమ్మల్ని కాపాడడానికే. అది మీరు కొంచెం గమనించాలి. ప్రజల్ని కాపాడే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ ఇంట్లో ఉండమంటున్నారు. అది మీరు గమనించకుండా రోడ్ల మీద రావడం దౌర్భాగ్యం. అలాగే మా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి, మా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకి, గరీబులు, కూలీలు, అలాగే గ్రామ పంచాయతీలో ఉన్న వర్కర్స్, అలాంటి నిరుపేద కుటుంబాలకు సహాయం చేయమన్నారు. ఒక పూట అయినా భోజనం పెట్టమన్నారు. తిండి తినలేని పరిస్థితి. మన దేశమే బీద దేశం, గరీబ్ దేశం. కాబట్టి ఇలాంటి మహమ్మారి వచ్చి సోకితే మనం తట్టుకోలేము. అమెరికా లాంటి దాంట్లోనే దాదాపు 7,000 పబ్లిక్, దాదాపు 2.5 లక్షల పైన ఆల్రెడీ రోగాన బారి పడ్డారు. అయినా దేశ ఆర్థిక స్థితి ఎట్టపోయినా పర్లేదు, కానీ ఫస్ట్ మనిషి బతుకుతే చాలని ఒక కాన్సెప్ట్ నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ చేయడం.